ఒక కుక్కర్ పెట్టుకోండి మటన్ కర్రీకి. ఆయిల్ పోసుకున్న తర్వాత మసాలా దినుసులు వేసుకోండి కొంచెం. తర్వాత ఉల్లిపాయలు, కరివేపాకు, కొంచెం పచ్చిమిర్చి, ఇవన్నీ కొంచెం బ్రౌన్గా వేయించుకోవాలి ఆయిల్లో విత్ మసాలా. ఇప్పుడు మ్యారినేట్ చేసి పెట్టుకున్న మనము మటన్ కర్రీని వేసేసుకొని కలపాలి. ఒక 5 నిమిషాల వరకు నూనెలో ఉడికించుకున్న తర్వాత మంచిగా నూనె పైకి తేలుతుంది అన్నమాట. అప్పుడు కొన్ని టమాటాలు వేసేసుకోవాలి. ఈ టమాటాలు వేసేసుకున్న తర్వాత మటన్ గ్రేవీని ఇంకొక 5 మినిట్స్ మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. తీసి చూస్తే ప్లేట్ చూడండి, మటన్ కర్రీ ఎంత మంచిగా అనిపిస్తుందో. ఇప్పుడు ఒక గిన్నెడు పెరుగు వేసుకొని కలుపుకోవాలి ఈ గ్రేవీలో. మనము కర్డ్ వేసుకుంటే మరింత టేస్ట్ ఎక్కువ అవుతుంది. ఒక 5 మినిట్స్ దాన్ని కూడా పెరుగును కూడా వేసుకొని ఉడికించుకోవాలి. ఈ టమాటా ఇంకా పెరుగుతో వండిన కూర చాలా బాగుంటుంది మటన్ కర్రీ. కొత్తిమీర పుదీనా లాస్ట్కి వేసేసుకోవాలి. కొంచెం మీట్ మసాలా 1 చెంచాడు వేసేసుకొని కలుపుకోవాలి. ఇంకా లాస్ట్కి వచ్చేసింది అనమాట, ఇంకా కుక్కర్ మూత పెట్టాల్సిందే మనం. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకున్న తర్వాత ఒక 3 or 4 విజిల్స్ పెట్టుకోండి మీ కుక్కర్ని బట్టి. అంతేనండి, మటన్ కర్రీ తయారు. టేస్టీ టేస్టీ మటన్ కర్రీ. సర్వ్ చేసుకొని వేడివేడిగా అన్నంలోకి కానీ రోటీలోకి కానీ తినండి.